నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు మా ముస్తాబాద్ మండలంలో వరలక్ష్మి పూజ ఎలా జరుపుకుంటున్నామో స్టార్ట్ చేస్తున్నా చూడండి. అమ్మవారికి అభిషేకం, అమ్మవారికి అభిషేకం స్టార్ట్. అమ్మవారికి అభిషేకము తేనెతో చేయాలి. ఫస్ట్ పెరుగుతో ఆవు నెయ్యితో మా ఇంట్లో అమ్మవారికి అభిషేకం ఇలా చేస్తున్నామండి. అమ్మ అమ్మ ఓమాత్రాయ నమః. అమ్మవారికి అభిషేకం అయిపోయిందండి. అలంకరణ చేయబోతున్నాము. ఇలా గంధము పెట్టుకుని, కుంకుమ పెట్టి, పారాయణం పెట్టి పెట్టుకుని అమ్మవారిని అందులో పెట్టి పూలతోని అలంకరించి అమ్మవారికి అలంకరించాలి. పూలతోని చూడండి. ఓ మాత్రాయ నమః, ఓ చైతన్య నమః, ఓ మాయా నమః, ఓం గౌరీ నమాయ నమః, ఓ మహేశ్వరాయ నమః, ఓం మహాదారాయ నమః, ఓం మధ్యాయ నమః, ఓం కాల్వాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం సుధాయ నమః, ఓం నిద్రాయ నమః, ఓం మహాద్రాయ నమః, ఓం దాయ నమః, మహానిద్రాయ నమః, మహాలక్ష్మాయ నమః, ఓం ఓం మహాలక్ష్మాయ నమః, ఓం భోగాయ నమః, ఓం జయ నమః, ఓం మత్యాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం మహాలయ నమః, ఓం మహాద్రాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం మహాబోధాయ నమః, ఓం మహర్షాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, మహాత్రాయ నమః, ఓం మాత్రాయ నమః. మాతకు అమ్మకి సమర్పయామి. ఇలా చేసుకుంటే అమ్మవారికి తామరపు వత్తి ఇలా చేసుకొని అమ్మవారికి ముట్టించుకుంటే చాలా మంచిదండి. మనకు, పిల్లలకు, మనకు అందరికీ అష్ట ఈశ్వరాలతో చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని ముట్టించుకుంటే పూర్ణ జ్యోతులు ఇలా చేసుకొని అమ్మవారికి పెట్టుకోవాలి. బాగుంటుంది ఈ పూర్ణంతో. ఇలా అమ్మవారికి పువ్వులతో, పండ్లతో, ప్రసాదాలతో అమ్మవారికి ఈరోజు మనం ఎన్ని రకాల పిండి వంటలు, ప్రసాదాలు చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు. ఈరోజు అష్టమి వచ్చింది కాబట్టి అమ్మవారికి చాలా ప్రాముఖ్యమైన రోజు. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు అష్టమి సామాన్యంగా రాదండి, మనం చేసుకోవచ్చు. ఎలా అంటే అలా చేసుకోవచ్చు వ్రతం, మన ఓపికన పట్టండి. ఇగో ఇవి ఐదు జ్యోతులు చేసుకోవాలి. అమ్మవారికి ప్రసాదాలు రెడీ అయినాయి. అమ్మవారికి చూపించి మనం ఆరగింపు చేద్దాము. ఇది ఇదొక రకం పులిహోర. ఇది ఏమంటారంటే, ఇది అమ్మవారికి ఐదు రకాల పులిహోర చేయాలి, చాలా బాగుంటుంది. అమ్మవారికి ఇష్టమైనవి అన్నట్టు
मन एन रकल चुस्कुस्तु निमकायदी पुटनादी इधरदी चिंतपंडी इधर कोबरदी अम्मवारी की इवि पुनगलु पुनगलु इसकोनी पुटनादी పెరుగన్నం పెరుగన్నం చాలా ఇష్టం అమ్మవారికి ఇలా ఐదు రకాల ప్రసాదాలు చేసుకొని అమ్మవారికి చూపించి నైవేద్యం చూపిస్తే చాలా బాగుంటుందండి। गौरी माता को इला बाउंटदी कमलम वत्ति अम्मवारिकी चाला इष्टमैनदी इला चेसुकुंटे बाउंटदी। అమ్మవారికి పూర్ణం జ్యోతులు రెడీ అయినాయి ఇలా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది। చిన్నని శివకాశిని జనని మంగళం జయ జయ గౌరీ రమణ శ్రీ వెంకట పావన చరణ अखिला चला चलाजन सकल रूप सचरी अम्मवारी पूर्ण ज्योत इला अम्मवारी चूपस्टे अम्म को आनंद मन को आनंद चला बहुत सगे श्री दुर्गा नीक मंगलम श्रीमाता रूपिणी त्रिपुर सुंदरी श्रीमाता रूपिणी त्रिपुर सुंदरी श्री दुर्गा नीक मंगलम 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 नीक मंगलम माता पूर्णेश्वरी मंगलम मंगलम काशी पुदारशि नीक मंगलम नित्यमु मंगलम 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 सामगान प्रिया अम्मा तल्ली गौरी माता अन्नी नैवेद्यालु समर्पिंचिनामु मा कोरिकलकु अंतु चूसुकोनि मम्मल्नि कापाडु तल्लि। ओं श्रीमाताय नमः। ओं श्रीमाताय नमः। इस्तनम्म वायनम इस्तनम्म वायनम इस्तनम्म वायनम इस्तनम्म वायनम इस्तनम्म वायनम इस्तनम्म वायनम अम्मवारिकि कानुकलु समर्पिंचामु अम्मवारिकि कानुकलु मुट्टिंचामु పసుపొట్టు కూడా అయ్యిందండి। మనం బయలుదేరుదాం ముత్తేదులందర్ని పిలిచి వాయినం ఇద్దామండి। ఈ రోజు కొత్త పెళ్లి కూతురుకు వరలక్ష్మి వ్రతం పసుపు పొట్టు ఇస్తున్నాం। మా ఇంటి ఆడపిల్ల కన్న పిల్లలకు చాలా మంచిది। ఇంకా ఈ వరలక్ష్మి పూజకు ముత్తేదులకు ఎవరకైనా ఇచ్చుకోవచ్చు। కోడి కొడలు పసుబొట్టు आ
పిల్లలందరూ మా ఇంటికి వచ్చి పసుపుట్ట తీసుకొని వాయనం తీసుకెళ్ళడానికి అందరూ వచ్చారు. తోడికోడలు వాళ్ళ ఇంటికి పసుపుట్టుకు వస్తున్నాం. గది పసుపట్టుకు వచ్చాను. అందరు ఇక్కడనే ఉన్నారు మా తోడికోడళ్ళు. ఇంకో తోడికోడలు వాళ్ళ ఇంటికి వచ్చాను చూడండి.